हाय फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू तेलुगु गॉडनेस सीड बैंक फ्रेंड्स मीरू बहुनारा फ्रेंड्स वीडियो के वेसर की मन वेस्ट उड़े मेटीरियल मन गार्डन एला रीयूज चेयर मैं चूडबोना अलगे नीन चाला पंल मोकलना कदा वोटने कंटनर्स रेडी चेयर दाने कोसमें इलांट वाटर क्या अच्छे नीतकना इवेटे जनरल मन की वाटर प्लांट दरकता है वीट आलरे कोल्स पड़ने अलांट जगह डैमेज वीटने वील पक्न पड़े दी मन की 20 रूपीस के अतर दगर वाटर प्लांटलते इलांट क्या अच्छे दरकता है इवे 20 लीटर्स कैपासीटी अत वीटते मैं गार्डन मोकल पे यूज इवे चाला गट्टिगा उन्मा एक्कुव कालं कूडा उंटाई अंदुकोसम नेनु वीटिनि सेलेक्ट चेसुकुन्नानु वीटिलो कोन्नि पंडल मोक्कल्नि पेडदाम अनुकुंटुन्नानु అందుకోసమే దీన్నైతే నేను ఇలాంటి వాటర్ క్యాన్స్ అయితే కొన్ని తీసుకున్నాను ఆల్రెడీ మన దగ్గర చాలా పళ్ళ మొక్కలు ఉన్నాయి వాటన్నిటిని అయితే రీపోర్టింగ్ చేయాలి వాటి కోసం అయితే వీటిని అయితే యూస్ చేస్తాను యాక్చువల్గా ఇలాంటి బాటిల్ అయితే మనకి వాళ్ళు వాటర్ ప్లాంట్ దగ్గర అయితే ఇస్తారు మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు దీన్ని అయితే మనం కట్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే దీన్ని కట్ చేసాం మేము ఆల్రెడీ కట్ చేసుకున్నాం అన్నమాట మన దగ్గర బేల్ లాంటిది ఉంటే దాంతో దీన్ని ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా పై పార్ట్ వరకు కట్ చేసాం మేయితే ఎక్కువ పార్ట్ అనేది పైది కట్ చేయలేదు కొంచెమే భాగం వరకు కట్ చేసాం ఎందుకంటే ఇది కొంచెం పెద్దగా ఉండాలి అప్పుడే పండ్ల మొక్కలకు సరిపోతాయని ఉద్దేశంతో ఏంటంటే ఎక్కువ పార్ట్ అనేది కట్ చేయలేదు యాక్చువల్గా దీన్ని అయితే మనం రెండు పార్ట్స్గా కూడా కట్ చేసి ఒక పార్ట్లో ఒక మొక్క కింద పార్ట్లో ఒక మొక్క అలా కూడా వేసుకోవచ్చు అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే మనం కూరగాయలు ఆకుకూరల మొక్కలు అయితే పెంచుకోవచ్చు ఇలా పెద్దవి కట్ చేసుకుంటే ఏంటంటే మనకి పండ్ల మొక్కలు ఒకటే అయితే పెట్టుకోవచ్చు అన్నమాట ఇది మనకి దేనికైతే పనికిరాదు కింద స్టాండ్ లాగా పెట్టుకోవడానికి అయితే పనికి వస్తుంది ఇది చాలా కొంచెం ఉంది కాబట్టి దీనిలో మొక్కలు అయితే పెరగవు తర్వాత మనం ఇది తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే మేము హోల్స్ కూడా పెట్టాము ప్రాపర్గా హోల్స్ చేసుకోవాలి అప్పుడు ఏంటంటే మనకి ఏదైతే ఎక్సెస్ వాటర్ ఉంటుందో అదంతా ఈ హోల్స్ ద్వారా అయితే బయటకు వచ్చేస్తుంది అన్నమాట అందుకే మనం పైన కట్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా డ్రైన్ హోల్స్ పెట్టుకోవాలి అప్పుడే మనకి ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వస్తుంది ఇది మర్చిపోకుండా చేయాలన్నమాట వాటర్ లేకపోతే మొక్క అయితే చనిపోతుంది తర్వాత ఏంటంటే ఇలాంటి పెయింట్ ఉంటుంది కదా మన దగ్గర ఆయిల్ పెయింట్ ఉంటుంది కదా ఆయిల్ పెయింట్ అనేది దీనికి మొత్తానికి ఇలా వేసేసామన్నమాట మనకి నచ్చిన కలర్స్ అయితే వేసుకోవచ్చు ఇక్కడైతే మేము రెడ్ కలర్ అయితే వేసాము అలాగే పెయింట్ ఒక్కటే కాదు దీని మీద మీకు నచ్చిన డిజైన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట మీకు ఏమన్నా ఆర్ట్స్ ఏమైనా వస్తే వాటిని కూడా ఇక్కడ మీరు ప్రజెంట్ చేయొచ్చు అలాగే వేసుకోవచ్చు అనమాట అవి మీ గార్డెన్కి అయితే ఇంకా మంచి లుక్ని అయితే తెస్తాయి ఇలా వదిలేసినా కానీ ఇవి ప్లెయిన్గా కూడా చాలా బాగుంటాయి అన్నమాట అసలు కలర్స్ వేయకపోయినా కానీ ఇలా డైరెక్ట్గా పెట్టుకున్నా కానీ మనకి బాగానే ఉంటాయి కలర్స్ వేస్తే ఇంకా మంచి లుక్ వస్తుందని ఇలాంటి కలర్స్ అయితే వేస్తాం అలాగే మేము కూడా ఏంటంటే ఈ చెర్రీ రెడ్ కలర్ అనేది యూస్ చేసామన్నమాట అన్నిటికీ ఇలాంటి కలర్ వేయాలి ఇంకా కొన్ని వాటికి అయితే కట్ చేయాలి కట్ చేసి వాటికి కూడా కలర్స్ వేయాలన్నమాట ఇది ప్రోగ్రెస్లో ఉంది మీంటైమ్ మీకు కూడా ఇది షేర్ చేద్దామని స్మాల్ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది మీరు చూడొచ్చు ఇదంతా ప్రాపర్గా కట్ చేసాము అలాగే దీనికి హోల్స్ కూడా పెట్టామన్నమాట మొత్తం కలర్ అయిపోయింది ఇంకా మొక్కను అయితే నాటుకోవడానికి అయితే రెడీగా ఉంది అలాగే ఇవైతే మనం పండ్ల మొక్కలు స్వీట్ లెమన్ అలాగే టేబుల్ లెమన్ దానిమ్మ మొక్కలు ఇలాంటి మొక్కలు పెట్టుకోవడానికి అయితే చాలా బాగా సరిపోతాయి అన్నమాట ఇవి 20 లీటర్ కెపాసిటీ ఉంటాయి అలాగే కొంచెం ఇవి బాగా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి మనకి చూడడానికి పల్చగా ఉన్నా కానీ ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట గట్టిగానే ఉంటాయి ఇవి త్వరగా అయితే పాడవు ఎందుకంటే మేము 4-5 ఇయర్స్ నుంచి కొన్ని మొక్కలను అయితే ఆల్రెడీ పెట్టాము అవైతే అసలు పాడవట్లేదు ఇవి అయితే చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి మనం మన గార్డెన్లో అయితే వీటిని అయితే యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఎవరైతే చాలా తక్కువ బడ్జెట్లో కంటైనర్స్ కోసం చూస్తారో వాళ్ళకైతే ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే 20 రూపీస్కే ఇవి మనకు వచ్చేస్తాయి అలాగే దీనికి కొంచెం పెయింట్ వేస్తే మంచి లుక్ కూడా వస్తుంది అన్నమాట అలాగే దీనికి పెయింట్ వేసేటప్పుడు ఏంటంటే మనం ఆయిల్ పెయింట్స్ అనేవి తీసుకోవాలి ఎందుకంటే నార్మల్ పెయింట్ అనేది దీనికి పట్టదు ఆయిల్ పెయింట్ అయితేనే మనకి సరిపోతుంది అలాగే మంచి లుక్ కూడా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూడొచ్చు మేమైతే ఆయిల్ పెయింట్ అయితే యూస్ చేసాము దీనికి అంతటికైతే పెయింట్ అయితే చేస్తున్నాము అలాగే ఏంటంటే అన్ని పెయింట్స్ అనేవి ప్లాస్టిక్కి పట్టవన్నమాట మనం పెయింట్ కొనేటప్పుడు ఆ పెయింట్ షాప్లో అడగాలి మేము ఇలా ప్లాస్టిక్ ఐటమ్స్కి రంగు వేయాలనుకుంటున్నాము ఎలాంటి పెయింట్ సరిపోతుందని వాళ్ళైతే సజెస్ట్ చేస్తారు ఏదైతే మనం యూస్ చేయొచ్చు ఈ పెయింట్ అనేది చెప్తారు వాళ్ళు దాని ప్రకారం అయితే మనం పెయింట్ తీసుకొని దానికి అయితే యూస్ చేయొచ్చు జనరల్గా నార్మల్ పెయింట్ అయితే ఇది దీనికి పట్టదు అలాగే మనం వేసినా కానీ అది లేయర్గా బయటకు అయితే వచ్చేస్తుంది కాబట్టి మీరు పెయింట్ కొనేటప్పుడు ప్రాపర్గా చూసుకొని దానికి ప్లాస్టిక్ పట్టే పెయింట్ని కొని వేసుకోవాలి అలాగే పెయింట్
సిమెంట్ వేసిన వెంటనే కూడా మనం మొక్కల్ని అయితే నాటుకోకూడదు ఎందుకంటే అది కొంత సమయం ఆరాలి దాని తర్వాతే మనం మొక్కల్ని నాటుకుంటే బాగుంటుందన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు మేము అయితే ఆల్రెడీ పెయింట్ కూడా వేసేసాము వీటిని అయితే కొంచెం సేపు ఎండలో అయితే ఆరబెట్టాము బాగా డ్రై అయిపోయిన తర్వాత మొక్కను పెట్టాలని అలా ఎండలో అయితే పెట్టాము అలాగే మీరు ఈ క్యాన్స్ కొనేటప్పుడు కూడా ఏంటంటే వాటికి హోల్స్ ఉంటే పర్వాలేదు క్యాన్స్ ఎక్కువగా డ్యామేజ్ అని అయితే తీసుకోవద్దు అలాగే వాటి బేస్ కూడా ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేసుకొని తీసుకుంటే మనకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట అలాగే నేను మొక్కను కూడా పెంచి దీనిలో చూపిస్తాను ఇక్కడైతే మీరు చూడొచ్చు మేము మొక్కలను కూడా పెట్టాము ఇక్కడ స్వీట్ లెమన్ అలాగే కరేపాకు మొక్కలను అయితే పెట్టాము ఈ బాటిల్స్లో వీటిలైతే మనం అన్ని మొక్కలను అయితే పెట్టుకోవచ్చు ఇలాగ చిన్న చిన్న పండ్ల మొక్కల్ని అలాగే పూల మొక్కల్ని కూరగాయ మొక్కలు అన్నింటిని అయితే పెట్టుకోవచ్చు వీటితో పాటు మనం ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు ఇవి చూడడానికి కూడా మంచి లుక్ కూడా ఇస్తుంది కాబట్టి మనం ఇండోర్లో కూడా కొన్ని మొక్కలు పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట అలా మనకి కావాల్సిన మొక్కలన్నీ వీటిలో పెట్టుకుని మన గార్డెన్లో పెట్టుకుంటే చాలా అందంగా అయితే కనిపిస్తాయి అలాగే ఇవి కూడా మనకి చాలా తక్కువ స్పేస్ని అయితే ఆక్యుపై చేస్తాయి ఈ పొడవుగా ఉండడం వల్ల ఏంటంటే తక్కువ స్థలంలో మనం ఎక్కువ మొక్కలు కూడా పెట్టుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది ఈ వీడియో మీకు చాలా బాగా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటిన్యూస్గా తెలుగు గార్డెన్ సీడ్ బ్యాంక్ కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే